Good morning, one and all. TS Police Constable, TSSP, SPF, Jail Warder, Fire Constable. ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనే దాని మీద నేను ఒక వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే చాలామంది అభ్యర్థులు మన కామెంట్స్ కానీ కాల్స్ కానీ చేయడం జరుగుతుంది. టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ వాళ్ళకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది సార్, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ అని అడుగుతున్నారు. వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. అయితే చూడండి, టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ జైల్ వార్డర్ ఫైర్ వీరికి ఇంటిమేషన్ లెటర్లో మాత్రమే ఎక్కడ ట్రైనింగ్ ఉండబోతుంది అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారండి. మనకి ఇంటిమేషన్ లెటర్ అనేది మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే 3 నుంచి 4 రోజుల ముందు మనకి ఇంటిమేషన్ లెటర్ అనేది రావడం జరుగుతుందండి. ఆ ఇంటిమేషన్ లెటర్లో మన ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ, మనకి ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది, మనం ట్రైనింగ్ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అన్నీ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. అయితే టీఎస్ఎస్పి వారికి మాత్రం ఇంతవరకు ఏ బెటాలియన్లో సెలెక్ట్ అయ్యారు అనేది కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళ యొక్క రిటర్న్ మార్క్స్ ప్రకారమే వాళ్ళు ఓపెన్లో సెలెక్ట్ అయ్యారా, రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యారా అవి చూసి వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్న బెటాలియన్లు. అంటే మనకు ఆ నోటిఫికేషన్లో కూడా మనకు ఏ బెటాలియన్ ఏందని ఇవ్వలేదండి టీఎస్ఎస్పి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మార్క్స్ వైజ్ వాళ్ళకు బెటాలియన్లు నియరెస్ట్ దగ్గరున్న బెటాలియన్లు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి వాళ్లకు 2 రోజులు లేదా 3 రోజుల ముందు ఇంటిమేషన్ లెటర్లో వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది టీఎస్ఎస్పి వాళ్ళకు అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీఎఫ్ వాళ్ళు చూసినట్టే ఎస్పీఎఫ్ స్టేట్ వైడ్ మొత్తం రాష్ట్రం మొత్తం 485 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వారికి 1 నుంచి 2 గ్రౌండ్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సిటీ పరిధిలోనే ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా 2 గ్రౌండ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జైల్ వార్డర్స్ చూసినట్టయితే వారు రాష్ట్ర మొత్తంలో 186 మంది. కాబట్టి వారికి ఒక గ్రౌండ్స్ అంటే ఏదో ఒక గ్రౌండ్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా మనకు ఫైర్ వాళ్ళకైతే ఒట్టి నాగులపల్లి మనకు ఫైర్ అకాడమీ ఉంది. కాబట్టి అక్కడ ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. అయితే ఫైర్ వాళ్లకు ఈ సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్తో స్టార్ట్ అవుతుందా లేకపోతే 3 నెలలు వెనకకైతుందా అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఆ ఫైర్ కానిస్టేబుల్ ఎంపికైన వారికి 6 నెలలు మాత్రమే ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. ఆ 6 నెలలు కూడా వాళ్ళకు ఫుల్ శాలరీ ఉంటుందండి. ఏ రోజైతే వాళ్ళు ట్రైనింగ్ వెళ్తారో ఆ రోజు నుంచి వాళ్ళ సర్వీస్ అనేది కౌంట్ కావడం జరుగుతుంది. కాబట్టి వారిని ఎప్పుడు పంపుతారు అనేది మనకు తెలియదండి. అదేవిధంగా సివిల్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ ఏఆర్ వాళ్ళకు మాత్రము ట్రైనింగ్ తర్వాత 9 నెలల ట్రైనింగ్ తర్వాత మాత్రమే మనకు సర్వీస్ కౌంట్ అనేది కావడం జరుగుతుంది. కానీ ఫైర్ వాళ్ళకి అలా కాదండి. ఏ రోజైతే వాళ్ళు ట్రైనింగ్ వెళ్తారో ఆ రోజు నుంచి ఫుల్ శాలరీ ప్లస్ వాళ్ళ యొక్క సర్వీస్ కౌంట్ అనేది కావడం జరుగుతుందండి. ఇది ఈరోజు టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ జైల్ వార్డర్ ఫైర్ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియో అండి. అయితే చాలామంది టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ వాళ్ళు మన కామెంట్స్ పెడుతున్నారు, సార్ మేము ఎక్కడ సెలెక్ట్ అయ్యాము, ఏ బెటాలియన్, మాకు ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది సార్ అని అడుగుతున్నారు. అయితే టీఎస్ఎస్పి వారికి మాత్రము రేపు మనకు వచ్చే ఇంటిమేషన్ లెటర్లో మాత్రమే మీరు ఏ బెటాలియన్లో సెలెక్ట్ అయ్యారు, మీకు ఏ బెటాలియన్ ఇవ్వాలి, మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది దాంట్లో మాత్రమే ఉండడం జరుగుతుందండి. ఎస్పీఎఫ్ వాళ్ళు మాత్రం 485 మంది. కాబట్టి వీరికి 2 నుంచి 3 గ్రౌండ్లు మాత్రము సిటీ పరిధిలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ కూడా తక్కువనే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ అనేది 6 మంత్స్ గ్రౌండ్ ఉంటుందండి, 3 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందండి. 9 మంత్స్ ఎస్పీఎఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, కానీ 6 మంత్స్ మాత్రమే గ్రౌండ్ ఉంటుంది, 3 మంత్స్ మాత్రం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుందండి. జైల్ వార్డర్స్ మాత్రం కంపల్సరీ 9 మంత్స్ ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. ఫైర్ వాళ్ళకు మాత్రము కేవలం 6 నెలలే మాత్రం అండి. సివిల్ ఏఆర్ ఎస్ఆర్ సిపిఎల్ వీళ్ళకి మాత్రం 9 నెలలు ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇది కానిస్టేబుల్ ట్రైనింగ్కి సంబంధించిన వీడియో అండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.